చిత్తూరు జిల్లా సత్తివేడు మండలం జెడ్పీటీసీ విజయలక్ష్మితో 19 న్యూస్ చిత్తూరు బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. 19 న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను సత్తివేడు జెడ్పీటీసీని విజయలక్ష్మి. ఒక మహిళగా జెడ్పీటీసీ గెలిచినందుకు మీరు ఎలాగ ఫీల్ అవుతున్నారు? మహిళగా నేను జెడ్పీటీసీ గెలిచి ఈరోజు ఈ సీట్లో కూర్చొని ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మహిళలకి రాజకీయాల్లో 50% రిజర్వేషన్ కల్పించినందువల్లే నాలాంటి మహిళలు ఎంతోమంది ఇలా జెడ్పీటీసీ స్థానాలు ఎంపీటీసీ స్థానాల్లో ఎంపీపీలుగా కూర్చోవడం జరిగింది. అందుకు ముఖ్యంగా నేను మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ స్కూల్ అధినేత చంద్రశేఖర్ రెడ్డి గారి భార్యగా మీ తండ్రి యేసు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా వాళ్ళు కార్యక్రమం చురుగ్గా పాల్గొనేవారు. వీరిని ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నారు? నా భర్త చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. ఆయన అనేక విషయాలని రాజకీయాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఆయన సలహాలు సూచనలు నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మా నాన్నగారి సలహాలు కూడా నేను వింటూ ఉంటాను. దానికి తగినట్టు నడుచుకుంటూ వాళ్ళ మా నాన్నగారి సలహాలు కూడా నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అదే రాజకీయ అనుభవం లేకుండా ఒక్కసారిగా జెడ్పీటీసీగా అందులోనూ 10,000 పైన మెజారిటీతో గెలిచారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? రాజకీయ అనుభవం లేకుండా ఏం లేదు. మాది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే. మా తాతగారు నామాస్ రెడ్డి గారు సర్పంచ్గా 2 మార్లు పనిచేశారు. మా నాన్నగారు సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్గా 2 సార్లు ఎన్నికయ్యారు. ఇంకా మా మామగారు డీసీసీ బ్యాంక్ మేనేజర్గా ఇక్కడ అందరి రైతులకి సుపరిచితులే. మాకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరితో మాకు మంచి పరిచయమే ఉంది వాళ్ళందరినీ. కాబట్టి మేము రాజకీయ అనుభవం లేకుండా ఏం లేదు. అది మాది కూడా మాది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ టీడీపీ నాయకులు మా పెద్దనాన్నగారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 1978లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గానికి యూత్ కాంగ్రెస్గా, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జనతా పార్టీకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇంకా కాళేశ్వరి ఎమ్మెల్యేగా మా పెద్దనాన్నగారికి సీట్ కేటాయించడం జరిగింది. ఆయన మేమే నాన్నలోకలు అనుకుని వద్దనుకుని తిరస్కరించడం కూడా జరిగింది. ఈ రకంగా మాది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం.